యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఈ శ్లోకంలో విషయాలన్నీ నేను చెప్పేశాను. దీంట్లో కొత్తగా చెప్పేది ఒక్క పాయింట్ ఉంది, అది ఆ ఒక్క పాయింట్ యాడ్ చేసుకుంటే ఈ శ్లోకం అంతా అయిపోయినట్టు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. చిత్తం ఉపరమతే, ఎత్ర అంటే ఏ కాలమునందైతే మన జీవితంలో ఒక స్థాయికి వచ్చాం మనం, ఈ సమయంలో ఈ పరిస్థితి నిర్మాణం కావాలి. ఏమిటి ఆ పరిస్థితి? చిత్తం ఉపరమతే, మనస్సు ఆ చాంచల్యాన్ని అలజడని ఆందోళనని తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటుంది, అది చిత్తం ఉపరమతే. సపోజ్ నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఎవడో నాకు కావాల్సిన వాడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, అమెరికాలో ఉన్నవాడిని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆలోచన తెగదు, అలా సాగుతూ ఉంటుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా సాగుతుంది, చిత్తం అంతా కూడా అలజడి అయిపోతుంది. దానివల్ల ఎవళ్ళకి ఏం ఉపకారం లేదు. పోనీ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఉపకారం ఉందా? దానివల్ల వాళ్ళకి ఏదైనా ఒక 50% లాభం ఉందా? వాళ్ళకి లేదు. మనకేమైనా ఉందా? లేదు. అప్పుడు వెంటనే ఎందుకే ఆలోచన? దేనికోసం? ఇప్పుడు ఉత్తరం వచ్చేది ఉందనుకోండి, ఆ ఉత్తరం రేపు వస్తుంది, వాటి నుంచి దాని గురించి ఆలోచించారనుకోండి, దానివల్ల మనస్సుకి ఆందోళన తప్ప ఏం ఉపయోగం? సో ఈ విధంగా కొన్ని ధోరణులు ఉంటాయి, కొన్ని వాసన ఆలోచించి పద్ధతులు ఉంటాయి మన మనస్సులో. ఆ ధోరణులు ఏం చేస్తాయంటే మనస్సుని ప్రశాంతంగా ఉండనివ్వవు, వాటిని గుర్తుపట్టుకుని వాటిని పక్కన పెట్టేసి దానికి ఒక ఉపాయం ఉంది. వాటి ఇలాంటి సందేహం, ఇలాంటి బెంగలు, చింతలు ఏవైతే ఉంటాయో వీటిని పక్కన పెట్టేసే ఉపాయం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రేమించే వ్యక్తి గురించి మీరు ఆలోచించటం మానేసేయండి అని చెప్తే అది వర్కౌట్ కాదు, మీరు మానేయలేరు. కాబట్టి దానికి ఉపాయం మీకు ధ్యానము. అల్టిమేట్గా మీకు మనస్సులో అలజడి తగ్గి ధ్యానం కుదరాలి అంటే అల్టిమేట్గా ఒక ప్రిన్సిపుల్ మీరు అనుభవానికి తెచ్చుకోవాలి తప్పనిసరి. అదేమిటంటే ఈశ్వర శరణాగతి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆలోచన వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఎలా ఉందో ఆ వ్యక్తి, సుఖంగా ఉందో లేదో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీరు ఆలోచించుకుని బెంగపడేటువంటి సందర్భం ఉన్నప్పుడు వెంటనే అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ బెంగ మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. వెంటనే అసలు ఆ డైరెక్షన్లో, ఆ దిశలో మనస్సు ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే ఆ వ్యక్తి ఈ లోకంలోకి ఎలా వచ్చింది, నా పర్మిషన్ తీసుకుని వచ్చింది ఆ వ్యక్తి, కొడుకు కానీ కూతురు కానీ మన పర్మిషన్ తీసుకుని వచ్చారా, మనం వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వచ్చారా వాళ్ళు ఈ లోకంలోకి, ఈ లోకంలోకి వాళ్ళు ఎలా వచ్చారు, ఆ ఈశ్వరుని యొక్క ఒక స్కీమ్ ప్రకారం వచ్చారు కానీ మనమే వాళ్ళని లాగి పట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు. వాళ్ళ యొక్క ప్రారంభాలు మనం నిర్మాణం చేసిన వాళ్ళం కాదు, మనం తయారు చేసి ఇచ్చామో వాళ్ళు. మీరు భోజనం టిఫిన్ క్యారీ తయారు చేసి ఇస్తారు, ఆ రకంగా మీరు చేసి ఇచ్చింది వాడు తింటాడని అనుకోండి, చెప్పలేము, వాడు అది అవతల పాలసీ ఇంకోటి తినచ్చు, లేదా అది ఫ్రెండ్కి ఇచ్చి ఫ్రెండ్ దగ్గర తీసుకుని తినచ్చు, రకరకాలుగా అవ్వచ్చు. లెటర్స్ అలా ఊహించండి, వాడు అదే తింటాడు, మీరు తయారు చేసి ఇచ్చిన క్యారీలే తింటాడు, మంచిది. ఆ రకంగా వాడి జీవిత ప్రారంభాన్ని మీరు తయారు చేసి వాడికి అందజేయగలుగుతారా? తేలేరు కదా. కాబట్టి ఆ వ్యక్తి యొక్క ప్రారంభం వ్యక్తికి ఉంటుంది కదా, ఆ ప్రారంభానుసారంగా వెళ్తూ ఉంటుంది కదా. ఆ వ్యక్తిని హే ఈశ్వర, ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాలు నేను నీకు సమర్పిస్తున్నాను, కాబట్టి ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాలు నీవే జాగ్రత్తగా చూడు అని ఈశ్వరునికి సమర్పించేసి మన యోగక్షేమాలు కూడా ఈశ్వరునికి సమర్పించాలి. అందరి యోగక్షేమాలు చూసేది ఒక్క ఈశ్వరు. ఈ దేహానికి, ఈ ఇంటికి, ఇది ఒక ఇల్లు, ఈ ఇంటికి యజమాని ఎవరు? ఈశ్వరు. ఈశ్వరుడు తయారు చేసాడు ఈ ఇంటి, దీంట్లో నేను ఉంటాను. కాబట్టి ఇంటి బాగోగులు చూసేవాడు ఈశ్వరుడు. కాబట్టి ఆ విధంగా మన ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క క్షేమము, యోగము, యోగక్షేమాల గురించి, మన యోగక్షేమాల గురించి మనం బెంగపెట్టుకుని చింత చేస్తూ ఆ విధంగా మనస్సులో అలజడితో మనం గడుపుతూ ఉంటాం. ఈ అలజడి ఉన్నంతకాలము మీకు ధ్యానం కూడా అంచేత ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం నేర్చుకోవాలి. అలజడి, ఆందోళన, చింత, బెంగ మనస్సులోకి రాగానే నేను ఈశ్వరుని శరణాగతి చేసుకున్నాను అని అన్ని మాటల్లో రామనామాన్నో ఏదో నామాన్ని మీకు
ఇష్టమైన నామాన్ని స్మరించి శరణాగతి చేసి ఇంకా ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించడం మానేయాలి. మన స్వంత యోగక్షేమాల గురించి కూడా ఆలోచించడం మానేయాలి. అక్కడికి పెద్ద సమస్య తీరిపోతుంది. మనస్సులో మీకు 50% పోయింది అవుతుందంటే. తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి, ఉపయుద్ధం. ఈ పూర్వం ఉప ఎన్నికలు అనేవారు ఇప్పుడు ఉపయుద్ధం ఉంటున్నారు. అంతా యుద్ధ వాతావరణం వాడు. ఈ ఉపయుద్ధంలో ఎవరు నెగ్గుతారు, మన క్యాండిడేట్ నెగ్గుతాడో నెగ్గడో, మన పార్టీ నెగ్గుతుందో నెగ్గదో, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. అప్పుడు ఇలాంటి ఆలోచనలు అసలు రానే కూడదు. అయితే కొంతమంది కొంత పొలిటికల్ కాన్షియస్నెస్ ఉండి వాళ్ళు ఈ పార్టీ నెగ్గితే బాగుండు, వీళ్ళు నెగ్గితే బాగుండు అని అనిపించింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనస్సుకి అది ఆందోళన. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఈశ్వర శరణాగతి. ఎలాగా? ఈ సమాజాన్ని నేను సృష్టించానా? ఈ పార్టీలను నేను పెట్టానా? ఈ కలహాలని, ఈ వైరుధ్యాలని, ఈ కాంట్రడిక్షన్స్ని నేను క్రియేట్ చేశానా? లేదు కదా. కాబట్టి వీటిని ఆ ఈశ్వరుడే సర్దుబాటు చేస్తాడు. ఆయనే పెట్టాడు వీటన్నింటినీ, ఆయనే సర్దుబాటు చేస్తాడు. హిందూయిజంని ఎవడు సృష్టించాడు? క్రిస్టియానిటీని ఎవడు సృష్టించాడు? మీరు నేను సృష్టించలేదు కదా. ఇస్లాంను మీరు నేను సృష్టించలేదు కదా. మరి ఇన్ని వైరుధ్యాలను ఎందుకు సృష్టించాడో ఆ సృష్టికర్తకి తెలియాలి. నాకు ఇంత మాత్రం తెలుసు ఏమంటే, ఆ సృష్టికర్తకి తప్ప నాకు తెలియదు అని మాత్రం నాకు తెలుసు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ఈ వైరుధ్యాలని, ఈ కాంట్రడిక్షన్స్ని, ఇవన్నిటినీ సెటిల్ చేసేటువంటి పూచి ఆ సృష్టికర్తది. ఆయనే సృష్టిస్తూ ఉంటాడు. వైరుధ్యాలు ఆయనే సృష్టిస్తాడు. ఆయన సృష్టించిన వైరుధ్యాలని ఆయనే తీరుస్తూ ఉంటాడు. తుఫాను ఎవడు సృష్టిస్తాడు? పరమేశ్వరుడు సృష్టిస్తాడు. తుఫాను వెళ్ళిపోయింది, ల్యాండ్ మీదకి వచ్చింది. ఇప్పుడు బలహీనపడి వార్తలు చెప్తూ ఉంటారు, బలహీనమైనది, వెళ్ళిపోయింది, వర్షాలు ఆగిపోయాయి, మళ్ళీ సూర్యుడు వచ్చాడు. ఈ తుఫాను ఎవరు ఆపేశారు? ఈ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపారా? ఈశ్వరుడు కదా ఆపే. కాబట్టి తుఫాను సృష్టించిన వాడే తుఫానును ఆపుతాడు. ఈ వైరుధ్యాలను సృష్టించిన వాడే ఆ వైరుధ్యాలను ఆపుతాడు. కాబట్టి దాని గురించి మనం ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం తప్ప ఉరికే బెంగ పెట్టుకోవడం అవసరము. శరణాగతి చేసేయండి. ఇంక దేని గురించి మీరు ఆలోచించేది ఏం మిగిలిందండి? ఏం మిగిలిలేదు కదా. కాబట్టి చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చోండి. సో ఈ విధంగా ఎత్ర చిత్తం ఉపరమతే, ఏ కాలమునందైతే చిత్తము, మనస్సు శాంతమగును. అలజడిగా ఉంటే ఏం చేయాలండి? నిరుద్ధం యోగసేవయా. మీకు ఈ పాటికి అసలు శాంతం అయిపోవాలి. అవకుండా ఇంకా అలజడిగా ఉంది, కొంత యోగాన్ని మీరు అభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం అంటే మళ్ళీ ఊరికే ముక్కులు బిగించేసి అలా కాదు, జస్ట్ ప్రాణవేక్షణ. ప్రాణాన్ని, మనస్సును చూడడం కష్టం, ప్రాణాన్ని చూడడం తేలిక. ఎందుకంటే మనస్సు అది అంత అసది, అదేమీ స్థిరంగా ఉండదు. మనం చూసినామా లేదా అని డౌట్ వస్తుంది. అది ఒక పద్ధతిగా ఉండదు. వేరే ప్రాణము అంటే క్లియర్, స్పర్శ తెలుస్తూ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. మనస్సు చూడాల్సి ఉంటుంది తర్వాత, బట్ ముందు మీకు ఆ మనస్సు మీద ఆ హోల్డ్ పట్టు రానప్పుడు ప్రాణము, అది యోగ, యోగ సేవయ. ఆసనం కూడా దానికోసమే. మీకు మీరు అతి సహజంగా మనస్సు విలీనమైపోయింది అనుకోండి, అప్పుడు మీరు కుర్చీలో కూర్చుని ఇలా కూర్చుని పడుకుని కూడా చేయవచ్చు. అలా అవనప్పుడే ఆసనం, ఆరంభంలో ఆసనం, ఆరంభంలో ప్రాణాయామం. దీన్ని యోగము అంటారు, యోగ సేవ. కాబట్టి ఈ విధంగా మీరు యోగ సేవ చేసినట్లయితే మీకు మనస్సు కంట్రోల్లోకి వస్తుంది. ప్రాణము అది సిల్క్ థ్రెడ్ వంటిది. ఒక ఆయన అక్కడ ఎక్కడో పైన ఎక్కడో బంధింపబడ్డాడు. వివేకానంద స్వామి చెప్పిన దృష్టాంతం, అక్కడి నుంచి విముక్తి పొందాలి. ఆయన ఏం చేశాడంటే, ఒక పలుపు అంటారు చూడండి, పెద్ద తాడు, దొడ్డుగా ఉండే తాడు ఇస్తే దాని నుంచి కిటికీ కట్టి రాగలుగుతాడు. కానీ ఆ దొడ్డుగా ఉండే తాడు ఆయనకి ఇవ్వడం ఎలాగా? 5 అంతస్తులు 10 అంతస్తులు. అంచేత వీళ్ళు ఏం చేశారంటే, ఓ సిల్క్ కండి, సిల్క్ దారం కండి ఉంటుంది, అది విసిరే, అది పట్టుకున్నాడు. సిల్క్ దారం నుంచి వస్తాడా? కాదు. ఆ సిల్క్ దారాన్ని ఆ కిటికీ కట్టి అది కిందకి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, పురుపూసు ఉంటుంది చూడండి, సన్నటి పురుపూసు, అది కట్టారు.
ఆ సిల్క్ దారాన్ని పైకి చేరుకున్నాడు. ఆ పురుగు కోసం చేతిలో వచ్చాడు, దాని మించి రాలేడు, అది కిటికీకి కట్టాడు. అప్పుడు వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత కొంచెం చిన్న సన్నటి పలు సన్నటి తాడు దానికి కట్టాడు, అది చేరుకుంది, అది కట్టాడు. అప్పుడు పెద్ద దొడ్డు పలుపు కట్టాడు, అది కట్టి తీసుకొచ్చి. ఆ విధంగా ఈ మనస్సు యొక్క అలజడి నుంచి మనకు విముక్తి రావాలి అంటే సిల్క్ దారంతో మొదలుపెట్టాలి. ఆ సిల్క్ దారమే శ్వాస నిశ్వాసం, దాన్ని పరిశీలన చేస్తే మీకు మనస్సు యొక్క ఆందోళన తగ్గుతుంది. అయితే ఒక ప్రిన్సిపుల్ మర్చిపోకూడదు, జీవన శైలి మనస్సు యొక్క శాంతికి అనుకూలంగా ఉండాలి, అది ఆ వైరాగ్యం ఉండాలి. జీవితంలో మీకు రజోగుణం తమోగుణం ఉండకూడదు. మాట, చేష్ట, ఆహారము ఈ మూడు కూడా ఆ మనశ్శాంతిని పెంపొందించేట్టుగా ఉండాలి, అది తప్పనిసరి. కాబట్టి అప్పుడు యోగం వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆత్మనాత్మానం పశ్యన్, ఈ వాక్యం మీరు చూడండి. ఇప్పుడు ఇది ఎదుర్కొండగా రేడియో నేను చూస్తున్నా, కంటితోటి రేడియోను చూస్తున్నా, ఏమండి ఈ రేడియోను చూసి ఇది నాది అంటే మరీ అధ్వాన్నం, అంటే అనాత్మనే ఆత్మతో ముడిపెట్టినట్టయి. కాబట్టి నాది కాదు నేను కాదు అలా ఉంచండి దాన్ని, చూస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నవాడిని ఇప్పుడు ఆత్మన దేన్ని ఆత్మతోటి దేన్ని చూస్తున్నా, ఆత్మ అంటే ఎరుక తెలివి, ఆ తెలివితో దేన్ని చూస్తున్నాను, రేడియోను చూస్తున్నాను అంతే కదా. ఇప్పుడు తెలివితో రేడియోను చూస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తాను, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకుని ఆ చూపుని చూస్తున్నా, ఆ మూయబడిన కళ్ళని చూస్తున్నా. ఇప్పుడు తెలివితోంచి రేడియో ఏమైంది, పోయింది ఒక, ఇప్పుడు ఇంక తెలివిలో రేడియో లేదు, ఆ చూపు ఉన్నది. అయితే ఆ చూపుని చూసే మనస్సు ఒకటి ఉంది, ఆ మనస్సును చూస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు చూపు ఏమైంది, పోయింది ఒక, ఎరుకలో చూపు లేదు, మనస్సే ఉంది, మనస్సును చూస్తుంది. కొంతసేపటికి మనస్సు పోయింది, మనస్సు పోతే ఇప్పుడు ఏముంది, నేను ఇప్పుడు నేనేమిటి చూస్తున్నాను, ఏమిటి చూస్తున్నాను అనే ప్రశ్నకి రెండు సమాధానాలు, ఏమీ చూడటం లేదు ఒక సమాధానం, దాన్నే ఇంకో రకంగా చెప్పచ్చు, నన్ను నేనే చూసుకుంటున్నాను, రెండు ఒకటే, రెండుకి తేడా ఏం లేదు. కాబట్టి ఆత్మనా ఆత్మానం పశ్యన్, ఆత్మస్వరూపము తనయందు తాను ఉండి తనను తాను చూస్తూ ఉండుట. ఏమండి ఎంతసేపు పరాయి కొంపలనైనా మన సొంత కొంపలో కూడా ఉండాలి, ఎంతసేపు తాను కాని దాని ఎందైనా ఉండడం, తాను ఏదో దాని ఎందు ఉండక్కర్లేదు. ఇప్పుడు నా ఇల్లు అన్నారనుకోండి, నా ఇల్లు అంటే దాని అర్థం ఏంటి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను, నేను కాని దాని ఎందు ఉన్నా, నా ఇల్లు, నా కొడుకు, నా మనవడు అంటే నేను కాని దాని ఎందు ఉన్నా కదా. నా చొక్కా ఇప్పుడు ఎక్కడున్నాను, నేనులో ఉన్నానా, నేను కాని దానిలో ఉన్నాను, నేను కాని దానిలో ఉన్నాను. నా హెయిర్ స్టైల్, నా జుట్టు, నా ముక్కు ఇప్పుడు ఎక్కడున్నాను, ఇప్పుడు నేను కాని దానిలోనే ఉన్నాను. నా దేహము, నేను కాని దానిలోనే ఉన్నాను, అనాత్మలోనే ఉన్నాను. నా కన్ను, నా ఇంద్రియములు అనాత్మే, నా పనులు, నా కర్మ అనాత్మ, నా మనస్సు అనాత్మ, అన్ని అనాత్మ వర్గాన్ని త్రోసిపుచ్చి నేను నేనుగా ఉన్నాను. ఇది అవసరమా కదా చెప్పండి. మనిషి జీవితంలో ఎంతసేపు తాను కాని దానిలో తాను తలమునకలైపోయి మునిగిపోయి ఉండి తనని విస్మరించటం, దీన్ని ఆత్మవిస్మృతి అంటారు. ఆత్మవిస్మృతి చాలా చెడ్డదండి. ఆత్మవిస్మృతి అంటే చాలా చెడ్డది, ఆత్మహత్యా సదృశ్యం, ఆత్మహత్యతో సమానమైనది. ఆత్మవిస్మృతి ఉండరాదు. ఆత్మ యొక్క వెలుగులో జగత్తునంతనే చూసేప్పుడు చూడండి, తప్పేం కాదు. కానీ ఆత్మవిస్మృతి లెవెల్కి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు వీధిలోకి వెళ్ళాలి, బస్సు ఎక్కి మార్కెట్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలా అక్కర్లేదా, వెళ్ళిపోయా మార్కెట్లోనే పడి ఉండిపోయాడు అనుకోండి. ఒకడు మార్కెట్కి వెళ్ళాడు, వాళ్ళు పెద్ద పెద్ద మార్కెట్ ప్లేస్ ఉంటాయి, అన్నీ వెతుకుతున్నాడు, ఇది అది ఈ లోపల అనౌన్స్ చేశారు, అయ్యా మార్కెట్ క్లోజ్ చేసేస్తున్నాం, అందరూ బయటకు వెళ్ళిపోండి, అలా అనౌన్స్ చేస్తారు పెద్ద పెద్ద బయటలో. వీడు వినలేదు, వీడు హడావిడిలో ఉన్నాడు, ఇవన్నీ వెతికేస్తున్నాడు. ఈ లోపల దీపాలు ఆర్పారు, క్లోజ్ చేశారు, ఎవరదని వాళ్ళు వెళ్ళిపోయారు.
వీడి లోపల అక్కడ ఆ షెల్ఫ్ల మధ్యలో పడుకుని నిద్రపోవాల్సి వచ్చింది. తిండి తిప్పలు లేకుండా మొన్నటి పొద్దున్న 9 దాకా అక్కడ ఘోర వీడు పడి ఉన్నాడు. మన బతుకు అలా అయిపోకూడదు. మనం ఎప్పటికైనా సంసారం నుంచి బయటకు వచ్చి నాలో నేను ఉన్నాను అనే స్థితి తీసుకురావాలి. ఆత్మని ఆత్మనా ఆత్మానం పశ్యన్. అయితే దీంట్లో ఒక్క సమస్య ఉందండి, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. మనిషి తన నుంచి దూరంగా ఎందుకు పారిపోతున్నాడు అంటే అక్కడేదో సంతోషం ఉందని వీడి భ్రాంతి, అది వీడి సమస్య. సంసారంలోకి మార్కెట్కి ఎందుకు పరిగెత్తాడంటే అక్కడేదో ఆనందం ఉంది, ఏదో సంతోషం ఉంది, ఆ సంతోషం నాకు కావాలి అని పరిగెత్తాడు. మనిషి డబ్బు వెనకాల ఎందుకు పరిగెడతాడు? అక్కడేదో సంతోషం ఉందని డబ్బు వెనకాల పరిగెడతాడు. నేను పేపర్లో చదివి ముక్కు మీద వేలు వేసుకునే ఆశ్చర్యపోయాను. కఠోపనిషత్తులో వాక్యం ఉంది, నా విత్తేన తర్పణీయో మనుష్య. మనుష్య మనిషి, వాడు ఎవడైనా కావచ్చు, మనిషి అన్నవాడిని డబ్బిచ్చి మీరు సంతోషాన్ని కలిగించలేరు అని ఉంది వాక్యం. అంటే మీరు ఎంత డబ్బిచ్చినా వాడికి సంతోషం కలగటం కల్లా అనే వాక్యానికి అర్థం. ఇవాళ నేను చదివిన వార్త ఏమిటంటే, మీరు వింటే మీరు ఆశ్చర్యపడతారు. 48 కోట్ల రూపాయలు జీతం. అంటే నెలకు ఎంత అయింది? 4 కోట్లు జీతం. ఏమండి ఆయన జీతం అది? నేనేమి అతిశయోక్తి చెప్పట్లేదు, ఉన్నమాట చెప్తాను. ఆయన భార్య ఉద్యోగం చేస్తుంది, పోనీ 48 కోట్లు ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా భార్యతోటి. నువ్వు ఇంటి దగ్గర ఉండు, ఎందుకు ఈ కష్టపడతావు? నువ్వు మళ్ళీ నువ్వెందుకు సంపాదించటం? నువ్వు ఇంట్లో ఉన్నటువంటి చాకళ్ళు నౌకర్లు వీళ్ళందరినీ కాపలా కాసుకుంటూ వాళ్ళ మీద అధికారం చెలాయిస్తూ పిల్ల పాప చూసుకుంటూ భర్తకి సేవ చేసుకుంటూ నీకు నువ్వు సేవ చేసుకుంటూ రామకృష్ణ అనుకుంటూ నువ్వు ఇంటి దగ్గర ఉండని సలహా చెప్పచ్చు కదా. ఈవిడ ఉద్యోగం చేసి తీసుకొస్తే ఆ డబ్బు కూడా పోగేస్తే ఏమవుతుందండి? ఆయనకి జీతం 48 కోట్లు జీతం. ఆయనకున్న ఆస్తి ఎంతో తెలుసునండి? 5000 కోట్లు ఆయన సొంత ఆస్తి. ఆయనకు ఉద్యోగం ఎందుకండి? 5000 కోట్లు ఉన్నవాడు ఉద్యోగం చేయడమే అవసరం, కానీ ఉద్యోగం చేస్తున్నాడు, 48 కోట్లు సంపాదిస్తున్నాడు. పోనీ ఇంక ఇప్పుడైనా భార్యను మానిపిస్తాడంటే ఆవిడ చేతి ఉద్యోగం చేయించి ఇంకో 2 లక్షలు సంపాదిస్తుంది ఆవిడ, ఇది చాలనట్టు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, హాలీవుడ్ అని ఒక ప్లేస్ ఉంది లాస్ ఏంజలస్ నగరంలో, హాలీవుడ్ అనే ప్లేస్ ఉంది. అక్కడ ఎక్కడ అసలు పెట్టుబడి పెట్టడానికి చోటు లేనట్టుగా అక్కడ తీసుకెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ఆదాయం పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టి ఏం చేస్తున్నాడు? సినిమా తీయటానికి, ఇంగ్లీష్ సినిమా తీస్తాడు. ఇంగ్లీష్ సినిమా తీస్తే అది ప్రపంచం అంతా రిలీజ్ అయితే ఈయన 10,000 కోట్ల పెట్టుబడి మీద 10,000 కోట్లైనా ఆదాయం వస్తే అప్పుడు 20,000 కోట్లు అవుతుంది. అది అది ఆయన రామ రామ. మనిషికి ఆశ బయట సంతోషం డబ్బులో ఉంటుందండి. డబ్బులో సంతోషం ఉంటే ఆయనకి ఎప్పుడో 100 టైమ్స్ సంతోషం వచ్చేసి ఉండాలి. ఏమండి ఆయన పద్ధతి చూస్తే రాలేదని మనకి స్పష్టం అవుతుంది. రాదు, అది ఎప్పటికీ రాదు. ఈ సంతోషం కోసమే కదా మనిషి డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు, భోగాల వెనకాల పరిగెడుతున్నాడు, సంతోషం కోసమే కదా. ఈ సంతోషం ఎక్కడున్నది అది వెతికి పట్టుకుంటే అసలు సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇది మీరు ట్రై చేసి దీన్ని ఏమంటారంటే డిస్కవరీ అంటారు, ఆవిష్కారం. ఇప్పుడు వాడు మట్టి వెతుకుతున్నాడు, వెతుకుతుంటే దాని నుంచి ఏదో మిలమిల మెరుస్తున్నాడు. ఏమిట్రా ఇదంటే వజ్రము అన్నారు. ఈ వజ్రం ఖరీదు ఎంత అంటే 1 కోటి రూపాయలు అన్నారు. ఆ రకంగా ఆనందము, మనిషి ఆనందం కోసం తిరుగుతున్నాడు ఈ సంసారం అంతా. ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాం? నువ్వు తిరగద్దు, సంసారంలో తిరగద్దు, మానేసేయి, కళ్ళు మూసుకున్నావు, మనస్సును ఆపేసేయి, నీలో నువ్వు ఉండు అంటే ఎదరవాడు అడగచ్చు ప్రశ్న, ఏమండి నాలో నేనుంటే నాకేం ఒరిగింది? నేను తిరిగితే నాకు 1,000 రూపాయలు ఆదాయం వస్తుంది, ఏవో భోగ సాధనాలు వస్తాయి, భోజనం వస్తుంది, మరొకటి వస్తుంది, మరొకటి వస్తుంది, నాలో నేనుంటే ఏమొస్తుంది నాకు అంటే, చూడవయ్యా నువ్వు
ధనం వెనుక, భోగ సాధనాలు వెనుక, ఇల్లు వాకిలు వీటన్నింటి వెనుక దేనికోసం పరిగెడుతున్నావో అది నీలోనే ఉంది, అది నీకు దొరుకుతుంది. తుష్యతి అనే మాట ఉన్నది అక్కడ. ఏ సంతోషం కోసం డబ్బు వెనకాల పరిగెడుతున్నావో అది నీ ఆత్మస్వరూపంలో ఉన్నది, అది ఆవిష్కారం చేసుకోవాలి. ఒక మహాత్ముడు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాడు. భిక్షకు వెళ్తే ఆవిడ వంట చేస్తుంది, భర్త లేడు ఇంట్లో. ఏమా భర్త, నీ భర్త ఏడి అంటే ఆయన అడవికి వెళ్ళాడు. అడవికి దేనికోసం వెళ్ళాడంటే, చూడండి ఒక రాయి ఉన్నది, ఆ రాయి చాలా విలువైనటువంటి రాయి, దానికి ఏదో పేరుంది. ఆ రాయి కనుక దొరికితే మనకి లక్షల రూపాయలు లభిస్తాయి, మనం పెద్ద సంపన్నులం కావచ్చు. ఆ రాయి వెతుక్కుంటూ ఆ రాయి వెతికి సంపాదించడం కోసం అడవికి వెళ్ళాడు నా భర్త అని చెప్పింది. సరే అమ్మ, ఆవిడకి ఈ మహాత్ముడు పరిచయమే, రండి నా భర్త సాయంకాలానికి రావచ్చు, మీరు రండి, మీరు భిక్షాది చేసి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. చెప్పింది అని నుయ్యి చూపించింది. నువ్వు దగ్గరికి వెళ్ళి నెత్తి మీద స్నానం అది చేసుకుని వచ్చి జపం చేసుకుంటున్నాడు ఆయన. ఆవిడ వంట వండుతుంది, జపం చేసుకుంటున్నాడు. ఈ లోపల లోపల గదిలో వంట చేస్తూ ఉంటుంది వంటింట్లో. పచ్చడి చేయాలి కదండి, భోజనానికి ఏదో పచ్చడి నూరాలి కదా. ఆవిడ బయటకు వచ్చి పచ్చడి నూరుతూ ఉంటుంది. ఆయన కన్నులు జపం పూర్తి చేసి కన్నులు తెరిచి చూస్తాడు. అప్పుడు అడుగుతాడు, ఏమా నీ భర్త ఏ రాయి వెతకడానికి వెళ్ళాడు అడగకంటే ఫలానా రాయి వెతకడానికి వెళ్ళాడని చెప్తున్నాడు. అంటే ఆవిడ, ఆయన అంటాడు, అమ్మా నువ్వు పచ్చడి చేస్తున్న రాయి అదే అని అంటాడు. కాబట్టి ఏ సంతోషం కోసం మనం సంసారంలో పరిభ్రమిస్తూ ఉన్నామో, గిరగిర పరిభ్రమి, ఆ సంతోషము సపోజ్ మన హృదయంలో ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కడ వెతుక్కోవాలండి? బయట వెతకడం మానేసి లోపల వెతుక్కోవాలా అక్కర్లేదు. అది మీరు పట్టుకోవాలి. అది పట్టుకున్న రోజుని అలా పట్టుకున్నవాడిని ఏమంటారంటే జీవన్ముక్తుడు అని అంటారు. ఇంకా మిగతావన్నీ ఉంటాయి, ఇల్లు వాకిలి ఉంటాయి, ఏమీ ఎక్కడికి పోవు, మీ ఆస్తులు బస్తులు ఎక్కడికి పోతాయి, ఎవడు పట్టుకెళ్ళేది ఏం లేదు, ఎక్కడుండి అక్కడ ఉంటాయి. దేహానికి కావాల్సిన భోజనం దేవుడు సమకూరుస్తాడు. దేవుడికి అప్పచెప్పాం కదా యోగక్షేమాలు, ఆయన చూస్తూ ఉంటాడు. మీరు ఆత్మానందంలో ఉంటారు. అప్పుడు ఈ ఆత్మానందంలో ఉన్నవాడు భార్యని మరింత బాగా ప్రేమిస్తాడు, కొడుకును మరింత బాగా ప్రేమిస్తాడు, చుట్టుముట్టు ఉన్న వాళ్ళని ఇంకా బాగా ప్రేమించగలుగుతాడు, సమాజానికి మరింత సేవ చేయగలుగుతాడు. కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే ఆనందము మన హృదయంలో ఉంది అని వెతికి పట్టుకోవాలి. అలా వెతికే ప్రాసెస్కి ధ్యానము అని పేరు. అది మీరు ధ్యానాన్ని కొంత అభ్యాసం చేస్తే దొరుకుతుంది. పట్టుకోవాలంటే కొంచెం అభ్యాసం చేయాలి. అంచేత ఏమంటున్నారు అక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్, అలా పశ్యన్ అంటే వర్తమాన కాలం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఆ విధంగా ఆత్మనిష్ఠుడై ఉంటూ ఉంటే, ఉంటూ ఉండగా తుష్యతి, ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఇందాక ధ్యానంలో నేను కొంచెం చెప్పాను. ఏమని, నేను నేనుగా ఉన్నప్పుడు ఏమైనా వెలుతుందా, అవే లేదు, లోటుందా లేదు, భయం ఉందా లేదు, దుఃఖం ఉందా లేదు, ఆ తన స్వరూపంలో ఉన్నటువంటి పూర్ణత్వాన్ని, ఆ పూర్ణత్వమే ఆనందము, దాన్ని ఏ క్షణంలో అయితే వీడు అనుభవానికి తెచ్చుకుంటాడో అప్పుడు వాడు జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా తమ ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆత్మానందాన్ని అనుభవించి కృతార్థులు కావాలి.